నమస్కారం అండి. నిన్న ప్రెస్ మీట్లో సాక్షాత్తు శ్రీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అంటే, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక సామాజిక వర్గం వ్యక్తని, ఒక కులం వ్యక్తి అని చెప్పేసి ఒక కులముద్ర వేసి కులం రంగు పులిమి చాలా బాగా కవర్ చేసుకున్నారండి. సరే కానీ మిమ్మల్ని ఇదే కులం గురించి, ఇదే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తుల గురించి నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. కొడాలి నాని వల్లభనేని వంశీ గారు, నిన్న మొన్న జాయిన్ అయిన కర్ణం బలరాం గారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారండి? అంటే ఏంటి, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ నుంచే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, మరి వీళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు? అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదా? అంటే ఏంటి, మీ కింద పనిచేయట్లేదా? చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారా మీ పార్టీలోకి వచ్చి? ఒక సామాజిక వర్గం అయితే చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయాలని ఏమన్నా రూల్ ఉందా? మీ పార్టీలో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలు లేరా? ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్స్ లేరా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఒక ప్రజలుగా మేము మిమ్మల్ని చూస్తున్నప్పుడు కనీసం మాకు మమ్మల్ని ఇదేంట్రా, ఇదేం సీఎం రా అని అనిపించుకోకుండా ఉండే మాటలు మాట్లాడండి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. సరే, ఇలానే పక్కన, ఇది పక్కన పెడితే, మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరే దరిద్రంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే, మీ కార్యకర్తలు మీకు పదింతలు దిగజారి మాట్లాడతారు. అసలు రమేష్ కుమార్ గారి కూతురికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? రమేష్ కుమార్ గారి కూతురు చెప్తే రమేష్ కుమార్ గారు ఆపేశారా ఎలక్షన్స్? బుర్రా బుద్ధి ఉండే ఏమన్నా మాట్లాడుతున్నారా వాళ్ళు? వాళ్ళ కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అయితే నాకైతే అర్థం కావట్లేదండి. నిజంగా ఆమె ప్రైవేట్ లైఫ్లో పెట్టుకున్న వాట్ ఎవర్ షీ పోస్టెడ్ ద పిక్చర్స్, అది తన ప్రైవేట్ వాల్. ఎఫ్బి అనేది తన ప్రైవేట్ వాల్లో, తన ట్విట్టర్ అకౌంట్లోనో పోస్ట్ చేసుకుంటుంది. దాన్ని ఎవడ్రా మిమ్మల్ని తీసుకొచ్చి వేరే వాళ్ళ వాల్స్లో వేసి ట్రోల్ చేయడం? శరణ్య నిమ్మగడ్డని ఆమెను ట్రోల్ చేసేంత మీకు ఎవడిచ్చాడు అధికారం? అంటే మీరు టీడీపీ కార్యకర్తల్ని ట్రోల్ చేయొచ్చు, మార్ఫింగ్ చేయొచ్చు. ఒక ఎలక్షన్ అధికారికు మీకు నచ్చని స్టేట్మెంట్ ఇస్తే ఒక ఎలక్షన్ అధికారి కూతుర్ని తీసుకొచ్చి మార్ఫింగ్ పిక్చర్స్ పెట్టి ట్రోల్ చేయొచ్చు. టీడీపీ లీడర్స్ని ట్రోల్ చేయొచ్చు అసహ్యంగా. మీ మీద కేసులు ఉండవు, పోలీసులు అమ్మ బాబోయ్ అని చేతులు కట్టుకుని మీ దగ్గర ఉంటున్నారు. చిన్నది అసలు ఇది అఫెన్సివే కాదు అన్న వర్డ్స్ మాట్లాడుతుంటే మా మీద కేసులు వేస్తారా? మా కార్యకర్తల మీద కేసులు వేసి ఇబ్బందులు పెట్టి అంటే ఏంటి, పోలీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాలు సీఎంగా ఉంటారనుకుంటున్నాడేమో ఆయన, పోలీసు డిపార్ట్మెంట్ ఏదైనా ఏదైతే ఉందో. అసలు మార్రా, ఇది డెమోక్రటిక్ స్టేట్ కాదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవట్లేదా? రాజ్యాంగబద్ధంగా మనం నడవట్లేదా? పోలీసు ఏది చేస్తుంది రైటా? పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ ఏది చేస్తుంది రైట్ అనుకుంటున్నారా? దీనికి పైన ఛాన్సెస్ లేవనుకుంటున్నారా మీరు? అసలు మీరు ఏ విధంగా, నేను ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటంటే, జొన్నలగడ్డ పద్మావతి గారు సింగనమల ఎమ్మెల్యే, అసలు ఆవిడ ఎమ్మెల్యే అన్న విషయం కూడా మనకు తెలీదు. ఐ మీన్ ఆ సింగనమల ఏరియా ఎమ్మెల్యే అన్న విషయం కూడా తెలీదు. ఆవిడ కాస్ట్ ఏంటో కూడా మనకు తెలీదు. కానీ ఆవిడ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిందో, ఏం మాట్లాడి, నువ్వు నవ్వితే వరం, నువ్వు నీ కోపం వస్తే శాపం, అయి నువ్వు అనుకుంటా ఇద్ది సామి, ఈ మాటలు మాట్లాడిందని నాకు వ్యంగ్యంగానే అనిపించి వ్యంగ్యంగా చేశానండి. నాకు అనిపించింది అట్లానే వ్యంగ్యంగా అనిపించింది. అది అసెంబ్లీ అనేది, చట్టసభలు అనేవి ఒక చట్టాన్ని రూపొందించి ప్రజల కోసం, అక్కడి నుంచి పారదర్శకంగా ఈ ప్రజలందరినీ పరిపాలించడం కోసం వచ్చే చట్టాలను తయారు చేసుకునే ఒక దేవాలయం అది. అలాంటి చోటుకి వెళ్ళి మీరు నువ్వు నవ్వితే వరం, నువ్వు కోపం వస్తే శాపం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక వర్గం మీద కోపం వచ్చిందని వాళ్ళందరూ నాశనం అయిపోతారా ఆయన చెప్పిస్తే? అలా ఉంది కాబట్టి, నాకు నవ్వొచ్చింది కాబట్టి నేను వ్యంగ్యంగా చేశాను. మీరు మాట్లాడే మాటలు తప్పలేదు. దీనికోసం నా మీద అనంతపురంలో కేసు ఫైల్ చేశారు. ఓకే, వెళ్ళండి గుడ్, దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. స్టేషన్ బెయిల్ కోసం వెళ్తే సీఐ, సాక్షాత్తు సీఐ గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అమ్మా ఇటువంటి మాట్లాడుకు, ఇటువంటి చేయకు, ప్రభుత్వం మీది కాదు ఇప్పుడు అంట. ఏంటి, బెదిరిస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారా?
ఏమని బెదిరిస్తారండి, చేయకూడదా అంటే మీరు అడిగే పెదవ పనులు అడ్డదిడ్డమైన పనులన్నీ మీరు చేయొచ్చు, మేము అడగకూడదు మిమ్మల్ని, మేము ప్రశ్నించకూడదు, వీఆర్ నాట్ ఓటర్స్ అండ్ ఆల్సో వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ గవర్నమెంట్ ఆర్ పోలీస్. మా మీద మీరు కేసులు పెట్టచ్చు. ఏం మాట్లాడారండి మీరు మీరు ఆ రోజు బెయిల్ కోసం వస్తే, స్టేషన్ బెయిల్ కోసం వస్తే? ఎస్పీ లెవెల్ వాళ్ళంట నన్ను స్టేషన్లో అరెస్ట్ చేయడానికి ప్రెషర్ తీసుకొస్తున్నారంట. దట్ మీన్స్ అవును, ఆ మాటలు నేను మాట్లాడలే, దాని మీద కేసు పెట్టింది సెక్షన్ 505 క్లాస్ 3 కింద పెట్టారు, 153A కింద పెట్టారు. అంటే ఏంటి, విద్వేషాలని రెచ్చగొట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్. అసలు ఆ వీడియోలో అబ్యూజివ్ లాంగ్వేజ్ లేదు. మీరు కంప్లైంట్ ఎట్లా తీసుకున్నారు నాకు తెలీదు, ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కూడా అది మాట్లాడింది నా వాయిస్ కాదు. మీరు అప్పుడు ఏవన్ కింద ఎవరిని పెట్టాలి? పెట్టండి జొన్నలగడ్డ పద్మావతి గారిని పెట్టండి, సింగన్మల ఎమ్మెల్యే, ఆవిడే సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడింది కాబట్టి ఆవిడని పెట్టండి, ఏవన్ కింద పెట్టండి, పక్కన నేను కింద ఏ టూ కింద ఉంటాను, నాకు నో ప్రాబ్లం. ఇది ఇఫ్ ఇన్ కేస్ రియల్లీ ఇట్ వాజ్ ఒఫెన్సివ్ అయితే నేను ఉంటా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అబౌట్ దట్. అసలు పోలీసులు నిజం చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తుల కింద వ్యవహరిస్తున్నారు అంతే. పోండి సార్, మీరు కూడా వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద జెండాలు కప్పుకుని తిరగండి, ఎందుకంటే యు ఆర్ బిహేవింగ్ లైక్ దట్ ఓన్లీ. బెదిరిస్తున్నారా మమ్మల్ని? నన్ను బెదిరిస్తున్నాడు ఆయన. అమ్మ ఇంక ఇట్లాంటివి మాట్లాడుకోండి అంటే ఏంటి, గవర్నమెంట్ గురించి క్వశ్చన్ చేయకూడదా? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెరీ రాంగ్ అండ్ బ్యాడ్ థింగ్స్. మీరు ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ పోతే మాకు అసలు అడిగే ప్రశ్న అడిగే అధికారం మాకు లేదు. నాకు అర్థం కాక అడుగుతా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుందే ప్రజల వల్ల, అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఏంటండి మీకు వచ్చేది? రేపొద్దున మీ గవర్నమెంట్ ఉంటుందా? ఈరోజు నీ గవర్నమెంట్ కాపితే రేపొద్దున ఇంకో గవర్నమెంట్. చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ పోలీసులు కానీ ఎగిరెగిరి పడిపోతున్నారు. చూద్దాం ఎంతవరకు ఎగిరెగిరి పడతారు. ఇలానే చేసేదా లాస్ట్ గవర్నమెంట్ ఇలానే చేయాలనుకుంటే మీకు ఎంతసేపు ఎంతమందిని రోజుకు అరాచకం సృష్టించేవారు? అసలు రౌడీల కింద మరీ దారుణంగా మారిపోయి బిహేవ్ చేస్తారా? కొన్ని చోట్ల అయితే పోలీసులే కొడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా. సో దిస్ ఈజ్ ద రైట్ పొజిషన్ ఇన్ ఆంధ్ర, ఇట్ వాజ్ వెరీ వర్స్ట్. నిజంగా ఆస్తుల మీదకి వస్తారు ఆస్తులు ఉంటే, లేదంటే కేసులు పెట్టి భయపెడతారు. ఆడవాళ్ళని అయితే విపరీతంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం అంటే బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేది పరిపాలన కాదు, అందరి చేత మంచి అనిపించుకుని చేయండి. రేపొద్దున్న ఈరోజు మాకు 151 సీట్స్ వచ్చేసాయంటే అసలు మిమ్మల్ని ఏం చూసారని జనాలు ఇచ్చుంటారు సీట్స్? మీ పరిపాలన చూసారా? లేకపోతే నువ్వు పెద్ద రాజ్యాలను ఏలేశారు, రత్నాలను కురిపించేశారని మీకు 151 సీట్స్ ఇచ్చుంటారా? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అంటే మన ప్రజలు ఎట్లానూ ఫ్రీలాన్సర్స్ ఇట్లాంటివి ఇస్తే ఫస్ట్ రెడీగా ఉంటారు వేయడానికి ఓట్లు. వాళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు, సంక్షేమాలు మీరు ఫ్రీలాన్సర్స్ ఇచ్చేస్తే ఓకే. జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు 10,000 అంటే వాళ్ళకి రోజుకి ఎంత వేసుకున్నారో లెక్కలేదు. ఆటోలకి ఇచ్చారు 10,000, మహా అయితే రోజుకి 24 రూపాయలు ఎంత వస్తే? వాడికి 2 ప్యాసింజర్లు ఎక్కించుకున్నంత విలువ అది కూడా వాళ్ళకి ఆ జ్ఞానం కూడా ఉండదు. మాకు ఇచ్చేశాడు, అమ్మఒడి కింద మాకు వేస్తాడు, మా పిల్లలకి రోజుకి 40 రూపాయలతో ఇంచక్క వెళ్ళిపోతుంది, 40 రూపాయలు మెయింటెనెన్స్ ఆ పిల్లలది. నీకు అంతగా నిజంగానే రాష్ట్రం పట్ల ప్రేమ ఇవన్నీ ఉంటే నువ్వేం చేయాలా? ఫ్రీ ఎడ్యుకేషన్ చేయి, ఫ్రీ హాస్పిటల్స్, నీ గవర్నమెంట్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఫ్రీ చేసే, అవన్నీ కూడా మెడికేషన్ ఫ్రీ చేసే, ఆ రెండు చాలు. ఇంకా లేదు అంటే పేదలకు ఫ్రీ ఫుడ్ చేసే, ఈ మూడు చాలు. నువ్వేం డెవలప్ చేయక్కర్లేదు, ఈ మూడు చేస్తే ఆటోమేటిక్గా జనాలు డెవలప్ అవుతారు. ఫారిన్ కంట్రీస్ నుంచి చూసి నేర్చుకుంటున్నారు కదా మీరు, మూడు రాజధానులు ఇవన్నీ కూడా ఎట్లయితే మూడు రాజధానులు చూసి నేర్చుకున్నారో. లర్న్ అబౌట్ దీస్, గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈవెన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇవ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ మెడికేషన్ చేయండి, దాట్స్ ఇట్. ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏం చేస్తున్నారో అల్లకల్లోలం చేసి పాడేసి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తారంతే. సో కార్యకర్తలు టీడీపీ ఈ విధంగా ఈ విషయం గురించి చెప్పాలంటే టీడీపీ కార్యకర్తలని మీరు ఏదైతే భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టేసి జైల్లో వేసేసి అణగదొక్కేద్దామని చూస్తే కనుక ఏ వెళ్ళిన కార్యకర్త అయినా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాడే, కానీ
చచ్చినా టీడీపీ పార్టీని వదలడు, టీడీపీ జెండానైతే వదలడు. నాయకులకి అయితే అవసరాలు ఉంటాయి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, మాకు అవసరం లేదు. అర్థమవుతుందా? చచ్చినా బ్రతికినా టీడీపీతోనే ఉంటాం. దాట్స్ ఇట్. రిమైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.